ట్వంటీ ప్రపంచ కప్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తోంది. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా గెలవాలంటే ఒక ఆటగాడి చేతుల్లోనే ఉందని, టీమిండియా విజయాలలో అతడే కీలక పాత్ర పోషించబోతున్నాడని ఆసీస్ మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ విశ్లేషించాడు. పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆస్ట్రేలియాలో జరగబోయే 2022 టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు తరఫున రిషబ్ పంత్ కీలక పాత్ర పోషిస్తాడని అనిపిస్తోంది. అతడి ఆటలో చాలా పరిణితిని గమనించాను. మొదట్లో దూకుడుగా ఆడడానికి మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చిన పంత్ ఇప్పుడు నిలకడగా రాణించడానికి ప్రాధాన్యతనిస్తున్నాడు. అందులోనూ అతడు 3, 4, 5 స్థానాల్లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఏ స్థానంలో దిగినా చివరి 7-8 ఓవర్లు మిగిలి ఉంటే చాలు, అతడు హిట్టింగ్ పనిని సక్రమంగా పూర్తి చేసి పెడతాడు. అవకాశాన్ని బట్టి వీలైనని ఎక్కువ పరుగులు కూడబెడతాడు. టోర్నమెంట్ లో భారత జట్టు విజయావకాశాలు కూడా అతడి ప్రదర్శన మీదే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయని అన్నాడు. రికీ పాంటింగ్ వ్యాఖ్యలపై కొంతమంది అభిమానులు స్పందిస్తూ, ఢిల్లీ జట్టులో పంత్తో ఉన్న స్నేహం కారణంగా పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడని, ప్రస్తుతం పంత్ మరీ అంత గొప్పగా ఆడడం లేదని తేల్చిపారేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.